ఇప్పుడు నేను చెప్పాను ఒకటే, ఇప్పుడే శ్రీనివాస్ మన టీవీ నేను కూడా చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు నాకు తెలియదు, దాన్ని 300 నుంచి 60 ఉన్నా. మరి నేను ఒకటే మొన్న కూడా చెప్పాను, గతంలో కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఎందుకు విశాఖపట్నం అంత కక్ష? విశాఖపట్నం చేసిన ప్రజలు తప్పేంటి? మీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పార్టీ మీద కోపం ఉండొచ్చు, కానీ విశాఖ మీద ఎందుకు కక్ష కడతా నాకు అర్థం కావట్లేదు. మరి ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా అవడంలో కీలక పాత్ర పోషించండి ఉత్తరాంధ్ర ప్రజలు, మరి ఈనాడు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నదన్నా కూడా ఇది విశాఖ ప్రజలు పెట్టిన భిక్షే. ఈ రోజున కూడా మీకు 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఇంత వేగులో కూడా ఈ 4 ఎమ్మెల్యేలు ఆదరించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు. అయినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ 3 రాజధానుల ప్రతిపాదన పెట్టలేదు, అలాగే విశాఖ పరిపాలన రాజధాని పెట్టలేదు. మాకు ఆల్రెడీ 151 సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 ఎంపీలు ఇచ్చారు. ఆయన ఉద్దేశం ఒకటే, మనందరం కూడా మొన్న ఒక తప్పు చేశాం, ఏమని మన సంపదను తీసుకుని హైదరాబాద్లో పెట్టాం, పెట్టిన తర్వాత రాష్ట్ర విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఈ రోజున మనం ఏం చేసాం, దీనికి ఒక రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేని రాష్ట్రం మిగిలిపోయింది అయిపోయింది కదా. అప్పుడైనా చంద్రబాబు గారు చెప్పాం, ఈ రోజున ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనం ఈ పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ధీటుగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని వనరులు ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. ఒక 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే ఇది ఉంది, జంక్షన్ ఉంది, రైల్వే జోన్ వచ్చింది మొన్న, తర్వాత నగర హెడ్ క్వార్టర్ ఉంది, ఇలా ఎన్నో రకంగా అభివృద్ధి చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ. కాబట్టి ఈ రోజున మనం చూస్తే సెక్రటరీకి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా జనాభా ఎంత మంది వెళ్తారు చెప్పండి, ఢిల్లీ ఎంత మంది వెళ్తారండి, ఢిల్లీ ఎక్కడ ఉంది చెప్పండి, ఢిల్లీ ఎక్కడ ఉంది, కన్యాకుమారి ఎక్కడ ఉంది? సో నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏంటంటే ఒక రకమైనటువంటి చంద్ర నాకు ఐడియా రాలేదు మంచి పని చేయడానికి, జగన్మోహన్ గారికి వచ్చింది. ఈ రోజున 3 ప్రాంతాలు విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్, అదేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు పెడితే 3 ప్రాంతాల్లో ఆల్రెడీ బలంగా ఉన్నాడు, ఇంకా పాతుకుపోతాడు. ఈయన ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈయన ఎక్కడ పాతుకుపోతాడు నాయకత్వం, ఏదైనా సరే అడ్డుకోవాలి అని తప్పనిచ్చి వేరేది లేదు. కౌన్సిల్ అడ్డుకున్నాడు, ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు చూశారు, దాన్ని మళ్ళీ మేము అసెంబ్లీలో బిల్ పెట్టాం, దాన్ని మళ్ళీ అప్రూవ్ చేస్తాం, టైం అయిపోయింది. అసలు ఆ పద్ధతి ప్రకారం వేరే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, ఆమోదిస్తారు. మాకు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు పరిపాలించుకొని, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ 5 ఎలక్షన్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మేము చేసిన రైతులు బాగున్నారు. అది కాకుండా నువ్వు అడుగడుగునా కూడా ఏ మంచి పని చేద్దామన్నా నువ్వు ప్రతిదానికి అడ్డుకుంటారంటే నీ ధరకు కూడా రాజకీయాలు చూసావు 30 నుంచి ఇదివరకు ఎలా ఉండేవంటే పోరాటాలు, రాజకీయ పోరాటాలు, సైద్ధాంతిక పోరాటాలు ఉండే కానీ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఇది కొత్తది. మనం ఈ రోజున నిలబడ్డాలు వస్తారంటే వద్దంటాడు, ఆయన ఇంగ్లీష్ మీడియం పెడతాడే వద్దంటాడు, వాలంటీర్స్ పెడతానేమో అంత వైఎస్ఆర్సీపీ కార్యకర్త తీసుకున్నారని చెప్తాడు. మరి మనందరం చూసాం ఈ రోజు వాలంటీర్స్ అనే వాళ్ళు లేకపోతే ఈ కరోనా టైంలో ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు, పెన్షన్ గురించి ఎంతమంది ఇదేవాళ్ళు ఫస్ట్ వచ్చేవాడికి. ఈ రోజు వాలంటీర్స్ వ్యవస్థను బట్టి ఇంటింటికి తీసుకెళ్ళొస్తున్నారు. అంటే ఈ ఇంత వయసులో ఇంత చిన్న వయసులో ఉన్నా ఇంత ఫస్ట్ సీఎం అవగానే అన్ని మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్ళిపోతున్నాడు. ముందుకెళ్ళి ప్రజల్లో వెళ్ళిపోతే నాకు ఎగ్జిస్టెన్స్ ఉండదు, మరుగు ఉండదు అనే ఒక కుట్ర తప్పనిచ్చి ఎక్కడా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి రాజకీయ రాజకీయ రాజకీయం తప్పనిచ్చి రాష్ట్రం అన్నా రాష్ట్ర ప్రజలన్నా కూడా ఏమాత్రం ముఖ్యంగా విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలి. 4 ఎమ్మెల్యేలు ఇస్తే అని చెప్పాను, ఆయన ఉదాహరణ విశాఖపట్నం రాజధాని మళ్ళీ ఇంకోసారి చాలా చూస్తున్నా. మీకు నిజంగా విశాఖపట్నం రాజధాని వద్దనుకుంటే మీ 4 ఎమ్మెల్యేలతో రాజీనామా చూపించండి, మరి వెళ్ళం. ప్రజలు నిలబడతారు ఎందుకు? నీ వ్యవస్థలు నీ చేతిలో వ్యవస్థలు అడ్డు పెట్టుకుని నువ్వు ప్రతిదాన్ని అడ్డుకునే పని చేస్తావు అంటే ఎంతవరకు ధర్మం ఆలోచించాలి? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు దేవుడు ఉన్న వరకు జగన్మోహన్ గారు ఏవైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ కూడా చేస్తాం, చేస్తారో తెలియజేస్తాం. అంతే కదా, ఇప్పుడు అది కాదండి, మేము చెప్పేది ఏం చెప్తున్నాం, అమరావతిని ఎత్తేస్తాం చెప్పలేము, అమరావతిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం,
ఆ రైతులు ఎవరవుతున్నారో వాళ్ళకి మొన్న కూడా కౌలిచ్చాము, మాకు ఎవరి మీద అలాంటి వివక్షత లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును మేము చేయకూడదు, ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాకూడదు, 13 జిల్లాల ప్రజలు కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో గెలిపించారు. ఇప్పుడు కడపలో 10 సీట్లు వచ్చినా అర్థం ఉందండి, విజయనగరంలో 99 సీట్లు వచ్చినాయి కదా, ఆ ఉత్తరాంధ్ర ఏంటి, రాయలసీమ ఏంటి, కోస్తా, అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే అవకాశం తెలియచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఒక తండ్రి పిల్లల్ని అలా చూస్తాడో అలాంటి బాధ్యత జగన్మోహన్ గారికి ఉంది. ఉండబట్టి ఆయన విశాఖపట్నం పరిపాలన రాజధాని పెట్టున్నాడు, ఆయనకి ఏమాత్రం ఆయన కూడా సంకుచిత భావాలు ఉంటే తీసుకెళ్ళి కడపలోనో లేదా తీసుకెళ్ళి తప్పులను పెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి దయచేసి అని ప్రజలు గమనిస్తున్నారు. అలాగే విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అరాజకాలు ఏం జరిగింది చెప్పండి, 10 మండలాల నుంచి మేము ఛాలెంజ్ చేసాం, ఒక గది కూడా స్థలం కబ్జా అయిందా, లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టామా, ఎవరైనా మేము ఏం చేసామా. సో కాబట్టి ఒక ధర్మంగా న్యాయంగా వెళ్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిర్ణయించుకో. అలాగే కరోనా టైంలో కూడా మీరు చూశారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలా మొన్న ఎల్జీ ఎన్ని కాదండి, అసలు మీరు మనం మీ అందరూ ఈ ఫీల్డ్ ఉన్నారు, మనం కూడా ఉన్నాం కదా. ఎప్పుడైనా సరే ఒక చరిత్రలో ఒక కంపెనీని మూపించడం కానీ కంపెనీ డైరెక్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది చెప్పండి. ఎల్జీ పాలిమర్ స్పెషల్ ఎవరో నమ్మలేదు, మీకు చాలా అనుమానాలు ఉన్నాయి. తర్వాత ఏమన్నారు, కంపెనీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయారన్నారు, కంపెనీ వాళ్ళతోటి ఏదో ఎయిర్పోర్ట్లో మాగారన్నారు, అర్థం పడుతుందని మాట్లాడి చెప్పారు. మరి వాళ్ళకి ప్రజలకు కాంపెన్సేషన్ ఇచ్చాం, ఎక్కడ ఎలాంటి వివక్ష చూపించారు అక్కడ, కనీసం మా ఎమ్మెల్యే కూడా లేదు అక్కడ, మా స్థానిక ఎమ్మెల్యే కూడా లేడు. మరి లేకపోయినా 20,000 ప్రజలకు డబ్బులు ఇచ్చాం, మరి ఇవన్నీ చేసాం, చేసి మన కంపెనీని కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా ఆ రిపోర్ట్ రాగానే విత్ ఇన్ 24 అవర్స్ అరెస్ట్ చేయించాం. ఏది వాళ్ళు మన దేశంలో కూడా కాదు, వేరే దేశం ఉండదు. మరి దానికన్నా గడుచుండాలి, ఎంతో దమ్ము ధైర్యం ఉండాలి.